దేవరకత్తుల నియోజకవర్గానికి మహాకూటమి తరఫున టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురై అయోమయంలో పడ్డారు. ఈ స్థానం కాంగ్రెస్ కా లేక టీడీపీకా అనేది ఇంకా తేలకముందే సీతాదయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టించారు. దేవరకత్తుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకేనని చెప్పుకుంటూ అభ్యర్థి డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లు జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పవన్ కుమార్ రెడ్డికి చోటు దక్కకపోవడంతో రెండో జాబితా కోసం సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో పవన్ చక్రం తిప్పుతున్నారు. ఆయన ఢిల్లీలో ఉండగానే టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి దేవరకత్తుల స్థానం మహాకూటమిదేనని చెబుతూ నామినేషన్ సైతం దాఖలు చేయడంతో అందరూ పరేశానలో పడ్డారు. ఈ సందర్భంగా సీతాదయాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాకూటమి తరఫున తాను బరిలో ఉంటున్నారని, గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి డోకూరు పవన్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటని అందరిలో నెలకొన్న సందేహం. మహాకూటమి తరఫున నామినేషన్ వేయడం జరిగింది. టూ సెట్స్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేసినాయి, ఎందుకంటే టికెట్ ఇంకా లేట్ లేట్ అవుతున్నట్లు ఈ రోజు నా పేరు మీద బాగుందనే ఆలోచనతో వేయడం జరిగింది. తర్వాత టికెట్ వచ్చి దీనికి బాగుండదు, అందుకని ఈ రోజు బాగున్నది, ఈ రోజు 14th బాగుంటుంది. ఏ పార్టీ మేడం? మహాకూటమి తరఫు నుంచి. మహాకూటమి అంటే సిపిఐ, తర్వాత మన కాంగ్రెస్, తెలుగుదేశము, జేఏసీ, మన టీజేఎస్ ఉంది, మీకు తెలుసో తెలియదు, ఆ నాలుగు కలిసి ఒక కూటమిగా తయారైనాయి కాబట్టి ఆ కూటమి తరఫున నేస్తుంది.